హాయ్ వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలో వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విశాఖ ఏజెన్సీలో భారీగా పట్టుబడ్డ గంజాయి. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద 20 లక్షల విలువ చేసే భారీ గంజాయి పట్టివేత. వివరాల్లోకి వెళ్తే, చిత్రకొండ ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి వస్తున్న యూపీ 85 AT 1141 అనే నెంబర్ గల ఆయిల్ ట్యాంకర్ లారీలో ముందస్తు సమాచారం మేరకు కొయ్యూరు పోలీసులు సిఐ వెంకటరమణ మరియు ఉంపా ఎస్ఐ సన్నిబాబు మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంతో చాకచక్యంగా కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. 700 కేజీల గంజాయిని లారీని సీజ్ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని కొయ్యూరు పోలీసులు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. దీని విలువ సుమారు 14 లక్షలు ఉంటుందని చెప్పారు. మడిది లోపల తవర్ క్యాబిన్ తవరుతో ఉంటుంది, యాసిడ్ ట్యాంకర్ లాగా ఉంటుంది తవరిది. దీనికి దీనికి ఓపెన్ చేసి దీంట్లో కర్ర కాల్చి అందులో పెడతారు. అందులో పెడితే తవరు మరుగు అప్పుడు కరుగుతుంది, అది తవరు కరగదు. అది అలాంటి ట్యాంకర్లో ఇది ఇది రెండోది మన జిల్లాలో. నర్సీపట్నం టౌన్ చేసాం మేము ఉంటాంలో చేశారు మొన్న ఒక 2-3 నెలల కరోనా ముందు. నేను మంబెస్ఐ గారు ముందు సమాచారం మేరకు మర్రిపాలెం గ్రామంలో వెహికల్ చెక్ పెట్టా. అనుమానం వచ్చిన వెహికల్ అన్నీ చెక్ చేస్తున్నా. ఒక ట్యాంకర్లో గంజాయి ఉంది, 700 కేజీల వరకు ఉంటుందని అంచనా వేసాం. అది వచ్చి కాటాయిగా 700 కేజీలు వచ్చింది. దానికి 14 లక్షలు సుమారు 14 లక్షలు వాల్యూ ఉంటుంది. నేను కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. సార్ మీ నేమ్ ఏంటి సార్? జీబీవి రమణ, ఏఎస్ఐ. ఓకే, థ్యాంక్ యూ సార్.